అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జానీ మాస్టర్ మీద వస్తున్న ఆరోపణలు నిజంగా అవి ఆరోపణల నిజాల. ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా కానీ ఆయన మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టారు, ఎటువంటి శిక్ష పడుతుంది, పరారీలో ఉన్నారు, ఆయన్ని పోలీసులు వెతుకుతున్నారు, పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆయన దొరికితే ఎటువంటి శిక్ష పడుతుంది అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ అసలు కొరియోగ్రాఫర్కి జానీ మాస్టర్ అండ్ ఇంకా తన దగ్గర పనిచేస్తున్న డాన్సర్ వాళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగింది? నిజంగానే లైంగికంగా వేధించారా, లేదంటే పక్కా ప్లాన్డ్గా ఎవరైనా స్కెచ్ వేసి జానీ మాస్టర్ని లాక్ చేశారా? ఇవన్నీ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ఉన్నారు. కస్తూరి గారు జానీ మాస్టర్ మిస్సెస్ సుమలత ఆయేష గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, సిస్టర్స్ లాగా వాళ్ళిద్దరు రిలేషన్ ఉంటుంది. సో మాట్లాడి ఈరోజు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో. మీరు ఎప్పుడు సలీం మాస్టర్, ముక్కు రాజు మాస్టర్ అండ్ ఇంకా రాకేష్ మాస్టర్, సో అందరి దగ్గర డాన్సర్ కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. సో యూనియన్స్ ఎట్లా ఉంటాయి, డాన్సర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్ డాన్సర్స్ ఈ ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది, మాస్టర్స్ దగ్గర ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి డెఫినెట్గా. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మీరు జానీ మాస్టర్ మిస్సెస్కి చాలా క్లోజ్, సిస్టర్స్లా ఉంటారు మీ ఇద్దరు, మీ బాండింగ్ అంత బాండింగ్ ఉంది మీకు. అవన్నీ మాట్లాడదాం, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని. కానీ ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక ఆడియో వచ్చింది యూనియన్ నుంచి, కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ ఎవ్వరు కూడా ఈ ఇష్యూకి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక ఆడియో, అది ఒక వార్నింగ్ లాగా వచ్చింది. బట్ మీరు ఎందుకు వచ్చి మాట్లాడదామని ధైర్యంగా ముందుకు వచ్చారు? ఎందుకు అంటే నాకు కొన్ని నిజాలు తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక విషయం, వాళ్ళు వాయిస్ ఇచ్చారు అంటే ఎవరు వెళ్ళి యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా బయట వెళ్ళి మాట్లాడకూడదు అని చెప్పారు, కరెక్టే. కానీ ఎవరు చెప్పారని చెప్పాలి కదా, పలానా వ్యక్తులు చెప్పారు, డిపార్ట్మెంట్ నుండి వచ్చిందా, లేకపోతే పొలిటికల్ నుంచి వచ్చిందా ప్రెజరు, లేదా ఇంకే డైరెక్టర్ చెప్పారా, లేదా పెద్ద హీరో చెప్పారా, ఎవరన్నా సరే యూనియన్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా జానీ మాస్టర్కి సపోర్ట్ చేయకూడదు అని వీళ్ళు చెప్పారు అని చెప్పాలి కదా. వాయిస్ నోట్ ఊరికి నీ పర్సనల్ గర్జు ఉందేమో, ఎవరికి తెలుసు, మీకు ఎవరికన్నా ఇష్టం లేకుండా చెప్తున్నారేమో తెలియదు కదా. ఇక్కడ నిజాలు మాట్లాడుతున్నాం, అతనేం తీవ్రవాది కాదు, ఇంకేదో మర్డర్ చేసేం పారిపోలేదు. సో అతను ఒక మెంబరు, మాకు ప్రెసిడెంట్, సో అతను వ్యక్తిగతంగా నాకు తెలుసు. అలాంటప్పుడు ఎవరు నోరిప్పకపోతే ఎలా అంటే, ఇదేమన్నా బానిసత్వమా? నోరు కట్టేయడం అనేది కరెక్ట్ కాదు కదా, వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. నాకు తెలిసిన నిజాల వరకు నేను ఎక్కడైనా మాట్లాడతాను, ఎప్పుడైనా మాట్లాడతాను. సో అది నేనది నేను లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు సుమలత గారు, ఆయేష, వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ కదా, జానీ మాస్టర్ వాళ్ళది ఎప్పుడు లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది? వాళ్ళు ఇద్దరు డాన్సర్స్ గా, అమ్మాయి డాన్సర్ గా ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. తర్వాత పిల్లలు, తనకి ఇల్లు, ఫ్యామిలీ ఇంట్లోనే ఉండింది, అంత ఎక్కువగా రాలేదన్నమాట. అంటే తన ఇల్లే ప్రపంచం, పిల్లలు, వాళ్ళ హస్బెండ్, అదే ప్రపంచం అమ్మాయికి. తర్వాత ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ కొరియోగ్రాఫర్, రీసెంట్గా మళ్ళీ కొరియోగ్రాఫర్గా మారింది, ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటాను. మీకు ఎప్పటి నుంచి పరిచయం సుమలత గారు? సుమలత ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత అంటే జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది ఆయనకి తెలియట్లేదు. మీరు సుమలత వాళ్ళ మిస్సెస్తో ఏమైనా మాట్లాడారు? లేదండి, ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇంతకుముందు మామూలుగా మాట్లాడుకునే వాళ్ళము, చిన్నగా నాకు చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చిందనమాట, నన్ను అమ్మాయి పలకరించలేదు అని జస్ట్ నేను మెసేజ్ కూడా పెట్టాను, నువ్వు నాకు బాగాలేకపోయినా నువ్వేం పట్టించుకోలేదు కదా, సరే నీతో నేను మాట్లాడను అని చెప్పి జస్ట్ అది క్యాజువల్గా ఫ్రెండ్లీగా జరిగిన టాపిక్ అంతే. అప్పటి నుంచి నేను తనతో మాట్లాడలేదు, అంటే సరదాగానే, తన కాంటాక్ట్లోకి రాలేదు. ఇష్యూ జరిగిన తర్వాత లేదు, వాళ్ళ నెంబర్స్ పనిచేయట్లేదు, ఇద్దరిది కూడా పనిచేయట్లేదు. నిజంగానే వీళ్ళిద్దరికి, జానీ మాస్టర్ దగ్గర ఎవరైతే డాన్సర్ ఉన్నారో వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, నిజంగానే వేధించాడు అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టారు వాళ్ళ విషయంలో, నేను ఒకటి దీంట్లో ఏంటంటే, మాస్టర్కి సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. వాస్తవాలు మాట్లాడుకుందాం న్యాయంగా, జస్ట్ సొసైటీలో మామూలుగా అంటే ఎనాలిసిస్ అనుకోండి. ఆ అమ్మాయికి 4 ఇయర్స్ బ్యాక్ జరిగినప్పుడు, అంటే ఈ పదం వాడడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అమ్మాయిని కాబట్టి, ఆ జరిగిన ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఎవరికైనా చెప్పొచ్చు కదా, చుట్టుపక్కల క్యారవాన్ అంటున్నారు, అదేం తీసుకెళ్ళి ఎక్కడ ఫారెస్ట్లో కాదు కదా, క్యారవాన్ అన్నప్పుడు చుట్టుపక్కల షూటింగ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ మాస్టర్కి గ్రూప్ 200, 300, 100 ఉంటుంది గ్రూప్. అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు, సినిమా చిన్న సినిమా అయినా 40 మంది 50 మంది ఉంటారు ఖచ్చితంగా. సో ఇంతమంది పబ్లిక్లో అతను ఎలా చేశాడు
అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం అనమాట. అప్పుడు చెప్పుండొచ్చు కదా, 4 సంవత్సరాల తర్వాత చెప్పడానికి రీజన్ ఏంటి అనేది ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే తను ఎలా ట్రావెల్ చేసింది తనతో. ఒకసారి చేస్తే ఇదంటారు, అలాగే 10 సార్లు తనతో నువ్వు ఉంటున్నావు కదా, మరి దాన్ని అనాలి, సహజీవనం అనాలా, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనాలా, అప్పుడు ఎలా ఉంది, 2 సంవత్సరాలు ఎలా ఉన్నది అనేది నా డౌట్. సో ఈ డౌట్స్ అందరికీ వచ్చిన డౌట్స్, బట్ పర్సనల్గా మీకు తెలిసింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండింది, కావాలని ఇప్పుడు లాక్ చేసిందా, స్కెచ్ ఎవరైనా వెనకాల ఉండి అంతే అనుకోవాలి, అంతే అనుకోవాలి. ఏం జరిగింది, ఎందుకంటే మాస్టర్ గారు షూటింగ్ జరుగుతున్నా, రిహార్సల్ జరుగుతున్నా, అప్పుడప్పుడు మేము వెళ్తాం. అంటే సీనియర్ డాన్సర్స్ కొంతమంది ఉన్నారు మాస్టర్, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరో ఒకరు వెళ్తూ ఉంటాం. సో ఈ అమ్మాయి అక్కడికి వచ్చేది, కనిపించేది, మాట్లాడేది ఇవన్నీ మాకు తెలుసు. సో ఆ అమ్మాయి అంతా ట్రావెల్ చేసి మర్చిపోయాను, హీరోయిన్గా కూడా చేసింది తనతో. సో ఇవన్నీ ఎలా చేసింది, తన వ్యక్తి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఒక అబ్బాయి చూపు మనకు అర్థమవుతుంది ఎలా చూస్తున్నాడు ఏంటి అని. అలాంటప్పుడు నువ్వు ఎంత ట్రావెల్ ఎలా చేసావు తనతో. నెక్స్ట్ నాకు అనిపించే విషయం ఏంటంటే, సపోజ్ నేనున్నాను, కొత్తకు వచ్చాను అనుకోండి ఫీల్డ్కి, నాకెవరు పరిచయం లేదు, నా ఏజ్ విషయం పక్కన పెట్టండి, మీరు ఒక పెద్ద కొరియోగ్రాఫరు, పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, నాకు మీతో అవసరం ఉంది, అలాంటప్పుడు నేను ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను. ఏరు దాటినాక తెప్ప తగలడం అంటారు కదా, మీతో ఫ్రెండ్లీగా ఉండి మీతో అవకాశాలు తెప్పించుకొని, 4 పెద్ద హీరోలు 4 పెద్ద ప్రొడ్యూసర్స్ పరిచయం అయిన తర్వాత, ఇండస్ట్రీలో ఒకటి వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఏదైనా ఒకటి చేయొచ్చు కదా, అలా కూడా ఆలోచించవచ్చు కదా. బట్ ఇలా జరిగిందంటారా, వాళ్ళ రిలేషన్ ఎలా ఉండేది? రిలేషన్ బాగుండింది. రిలేషన్ అంటే నేను ఇప్పుడు రిలేషన్లో ఉన్నారు, ఉన్నారు రిలేషన్లో ఉన్నప్పుడు ఇది రేప్ కింద ఎందుకు అయ్యింది అనేది ఆ అమ్మాయి నోటితో చెప్తే కానీ, మాస్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడితే కానీ ఈ విషయం ఒక కొలిక్కి రాదు. ఎవరు ఎన్ని ఊహించుకున్నా కూడా వాళ్ళిద్దరు నోరిప్పాలి ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరు. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ కూడా తీస్తారు కదా, ఎలాగో డేటా బయటకు వస్తుంది, వాట్సాప్ డేటా అవన్నీ ఉంటుంది కాబట్టి, ఈ అమ్మాయిని అతను ఫోర్స్ చేశారు, అతన్ని ఈ అమ్మాయి ఫోర్స్ చేసింది అనేది మనం వెయిట్ చేయాలి కొంచెం. బట్ ఇక్కడ ఇంకొక విషయం, మతం మార్చుకోవాలి అని ఫోర్స్ చేశారు, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశారు. అండ్ ఇంకా జానీ మాస్టర్ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని హింసించారు, టార్చర్ చేశారు, కొట్టారు అని చెప్పేసి లేదు. ఎందుకంటే కంప్లైంట్ లో పెట్టనివ్వండి, పెట్టనివ్వండి, నేను దాని వరకే వస్తాను. అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పడం అని కాదు, ఒక లేడీ వచ్చి ఎవరన్నా ఆ ప్లేస్లో ఎవరన్నా ఉండి ఈమె భర్తని, రేపు నేను మ్యారేజ్ చేసుకుంటాను, నేను కూడా పిల్లల్ని కంటాను, నువ్వే బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇస్తే ఏ ఆడపిల్ల అయినా ఊరుకుంటుందా? అది కూడా ఇప్పుడు వెళ్ళారు అంటే అంతవరకు ఏం ప్రోత్సహించారు అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంతవరకు వెళ్ళింది ఈ అమ్మాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కొట్టింది లేదు నాకు సంగతి నాకు తెలియదు, వెళ్ళింది ఇప్పుడు ఇంటికి వెళ్ళింది అని నాకు అయితే ఐడియా లేదు. సపోజ్ వెళ్ళింది అనుకుందాం, వెళ్ళింది, వెళ్ళంటే ఇప్పుడు అంటున్నారు కదా మీరు సీసీ ఫుటేజ్ ఉంది అని చెప్పి, సరే వెళ్ళింది, అంతవరకు ప్రోత్సహించిన కారణాలు ఏంటి వెనకథలా? ఒక ఆడపిల్ల తన భర్తని కాపాడుకోవడం కోసం ఎంత దూరం అన్నా వెళ్తుంది, ఇతను ఎలా ఇప్పుడు ఈ మాస్టర్ క్యాటర్ కాసేపు పక్కన పెడతాం, కాపాడుకోవడానికి వెళ్ళిందని ఎలా చెప్తారు? కాపాడుకుంటే ఆ భర్త కావాలి కదా, ఏ భర్త మాత్రం ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు ఊరుకుంటారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు. మరి ఇక్కడ ఎలిగేషన్స్ అన్ని కూడా తను కూడా పెళ్లి చేసుకోవాలి, మతం మార్చుకోవాలి అని చెప్పి, ఇది సెకండరీ. మనం నేను జస్ట్ సుమలత పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు సుమలత వెళ్ళి తనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందో లేకపోతే ఇంకేదన్నా ఉన్నప్పుడు ఈమె ఫోర్స్ చేయకపోయి ఉండుంటే, ఈమె అనరాని మాటలు అనకుండా ఉండుంటే, నువ్వు రా చూసుకుందామని అనకుండా ఉండుంటే వెళ్ళరు కదా. ఏ భార్య నిజంగా భర్తను ప్రేమించే భార్య అయితే అలాగే చేస్తుందండి, ఆడ ఎక్కడ జరిగింది, ఎక్కడైనా పోయి నాకు అవసరం లేదు అనుకున్న ఆవిడ వెళ్ళకపోవచ్చు, కానీ భర్తే ప్రపంచం అనుకున్న ఏ ఆడదైనా కానీ వెళ్ళి గొడవకు దిగుతుంది. అది కొట్టింది లేదు నాకు తెలియదు, అది నేను మాట్లాడలేదు. బట్ తను కాల్ చేసి ఇలా అయితే చెప్పిందా, పెళ్లి చేసుకుంటా, చెప్పింది పెళ్లి చేసుకుంటాను, చెప్తా జానీతో పిల్లలు కంటాను ఇట్లాగా. ఎందుకంటే ఆ మధ్య ఇది కరెక్ట్గా 2023లో 23 మంత్ నాకు అంత 7th మంత్ 8th మంత్ 7th ఆర్ 8th మంత్లో నాకు అమ్మాయి కాల్ చేసి చెప్పింది, వదలట్లేదు అక్క అసలు మాస్టర్ని అని. తర్వాత హ్యూమన్ రైట్స్కో దేనికి కంప్లైంట్ ఇస్తాను, అమ్మాయి దగ్గర కాపీ కూడా ఉండాలనుకుంటా, కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఆగింది అమ్మాయి. ఒకవేళ ఆ పేపర్ కనుక దొరికింది అనుకుంటే అమ్మాయి ముక్క అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి హరాస్ అంటే మాస్టర్ పేరు పోతుందిగా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి ఇది జరుగుతుంది కదా. అవును, సో రిలేషన్లో ఉన్న ఇప్పుడు 4 ఇయర్స్లో జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి వార్నింగ్ ఇవ్వడం కానీ, మాస్టర్ని వదిలిపోవడం కానివ్వండి, లేదా మాస్టరే వదలకపోవడం కానివ్వండి, అది ఏదైనా ఉండండి, మనం వాళ్ళిద్దరికి నేను మాట్లాడను, ఓన్లీ సుమలత టాపిక్ వచ్చి ఉండుంటే, రేపు భర్తని బయట పరువు తీయడం ఎందుకు, నా హస్బెండ్ని బయట ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎలాగో వైరల్ అవుతుంది. సో ఎందుకు మధ్య మధ్యలో కూర్చొని మాట్లాడుకుందామని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఓకే, ఫ్యామిలీ మధ్య కూడా సెటిల్మెంట్ జరిగింది. ఓకే, అది తర్వాత ఇది ఎందుకు రేపు అయింది ఇప్పుడు?
ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్మెంట్ అయిన తర్వాత పోనీ తన దగ్గర కూడా ప్రూఫ్స్ ఉంటాయి, ఇప్పుడు నిజాన్ని ఎవరు దాచలేదు, మరి ఎందుకని బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు? అదే అర్థం కావట్లేదు. మిలియన్ డాలర్ క్వశ్చన్ అదే నాకు. ఎందుకంటే ఎవరు వెనకథలు ఉన్నారు, ఎవరు చేపిస్తున్నారు, ఎవరికి ఇది? ఒకటి గమనిస్తే, మాస్టర్ జానీ మాస్టర్ గారు ఈ జనసేన సాంగ్ చేశారు, ఆ సాంగ్ చేసేంత వరకు కూడా ఆయన గురించి ఎక్కడం లేదు. బెస్ట్ కొరియోగ్రాఫర్ అనో అదనో ఇదనో వచ్చింది. ఎప్పుడైతే జనసేన సాంగ్ చేసిన తర్వాత రేవు పార్టీ అన్నారు, రేవు పార్టీలో ఉన్నారు అన్నారు. వాస్తవానికి మాస్టర్ డ్రింక్ చేయరు, సో అక్కడ ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన అయితే కాదు కదా. సో అలా బ్లేమ్ చేశారు ఒక విధంగా. సెకండ్, ఇప్పుడు ఏంటి, నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత లేదా పార్టీ గురించా లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు, ఏదన్నా శక్తులు ఉండొచ్చు, కానీ ఇది వాంటెడ్లీ జరిగింది కాదు. ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి ఉంది, కలిసి తిరిగారు. సో అలాంటప్పుడు కలిసి ఉన్నారు, అలాంటప్పుడు ఇలాంటి కేసు ఎందుకు పెడతారు? ఓ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశారని పెట్టుండొచ్చు కదా, ఇంకేదన్నా నాకు ఆస్తి రావాలని పెట్టుండొచ్చు కదా, లేదా నాతో ఇంతవరకు చేపించుకున్న పేమెంట్ ఇవ్వలేదని చెప్పుండొచ్చు కదా. అంటే మాస్టర్ గారి పేరు నీకు అవసరం వచ్చింది, ఆయన అమౌంట్ నీకు అవసరం వచ్చింది. సో ఆయన దగ్గర ఉన్నప్పుడు నీకు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఒక నలుగురు పరిచయం అయ్యారు నీకు అని చెప్పేసి అని ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? ఆ అమ్మాయి ఓపెన్ అవుతే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అమ్మాయి కెరీర్ కూడా పోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి ఏదైనా సాంగ్ ఇవ్వాలనుకున్నా, ఏ హీరో అయినా కానీ డైరెక్టర్ కానీ వర్క్ ఇవ్వాలంటే భయపడాల్సిందే. ఇంకా ఇప్పుడు ఇతని దగ్గరనే ఇలా చేసింది, 4 ఇయర్ ట్రావెల్ చేసిన అతని మీదనే కంప్లైంట్ ఇచ్చింది. రేపు వాళ్ళ మీద ఇవ్వదని గ్యారంటీ ఏంటి? లేదు. ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుందనుకో, తర్వాత ఏం చేస్తాం మనం? సో ఇదేంటి అంటే బలవంతంగా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో, ఎందుకంటే ఆడపిల్లకి నేను సపోర్ట్ చేయట్లేదు అని కాదు, మగపిల్లలైన మనుషులే, ఆడపిల్లైన మనుషులే, మనం న్యాయం మాట్లాడుకుందాం, వాస్తవం జరిగింది మాట్లాడుకుందాం అక్కడ. ఎందుకంటే అమాయకమైన మొగలు కూడా ఉండొచ్చు కదా, మాస్టర్ అమ్మాయి కూడా అనట్లా నేను. సో న్యాయం వరకు మాట్లాడతాం. అప్పుడే నువ్వు చేసుండుంటే కొన్ని వందల మంది నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ రోజు నాకు ఇలా జరిగింది, నువ్వేం చిన్నపిల్లవి కాదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ అమ్మాయి ఏ వీడియోస్ కూడా చూడండి మీరు, ఎక్కడ భయపడినట్టుగా ఉండదు, చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. చదువుకున్న అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. తర్వాత నాకు మాస్టర్ భయపెట్టారు, అవకాశాలు ఇవ్వనని చెప్పేసి అని అట్లా. అప్పుడు హీరోయిన్గా ఎలా చేసావు, ఇన్ని వర్క్స్ ఎలా చేసావు, మాస్టర్ ఒకటే కాదు కదా, మిగతా అన్ని వర్క్స్ చేస్తున్నావు కదా, సో అవన్నీ ఎలా వచ్చాయి? నా పాయింట్ అన్నాను అదనమాట. ఎందుకు భయపెట్టారు, ఎక్కడ భయపెట్టారు? సో ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడు ఎలా పోయింది? అయితే ఇప్పుడు ఒక పెద్ద సినిమాకి తను కొరియోగ్రఫీ చేస్తుండడం, అది మాస్టర్కి తెలిసి నచ్చకపోవడం, సంథింగ్ ఏదో అక్కడ ఆయన లొకేషన్ దగ్గర ఏదో గొడవ జరగడం, ఇదంతా జరిగింది అని కూడా వార్తలు వస్తున్నాయి, అందులో నిజం ఉందంటారా? కొరియోగ్రఫీ కూడా అంటే మామూలుగా ఏంటంటే రిలేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి ఏ రకంగా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. సో దానికి ఈ సినిమాకి లింక్ లేదు అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకో విషయం, తను మైనర్గా ఉన్నప్పుడు మాస్టర్ దగ్గరికి వచ్చింది, అప్పటి నుంచి ఆయన ఈ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అనేది అందరూ మాట్లాడుతున్నారు. అదే మైనర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే యూనియన్లో మైనర్గా ఉన్నప్పుడు ఎలా తీసుకున్నారు మాస్టర్? అప్పుడు తనని ఎలా అరేంజ్మెంట్ అనేది ఎట్లా? అప్పుడు ఇప్పుడు మైనర్ అంటే అది ఈజీ కాదు కదా. ఇప్పుడు మైనర్ని తను ఇలా చేశారు అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు అవును, ఒక విషయం ఇక్కడ ఏంటంటే, అది తను మైనరా కాదా అన్నది తన ఏజ్ ఉంది నాకు తెలియదండి. మా యూనియన్లో రూల్స్ ఎలా ఉంటుందంటే, ఒక 6 ఇయర్స్ పాప మాకు కూచిపూడి క్లాస్ డ్యాన్స్ కావాలి అంటే మేము అరేంజ్ చేస్తాం మా సంస్థలో. 60 సంవత్సరాల ఆవిడ కావాలన్నా చేస్తాం, 12 ఇయర్స్ ఆవిడ కావాలనుకున్నా కూడా. అని మెంబర్షిప్ కాదు అది, అప్పటికి అమ్మాయి మెంబర్షిప్ తీసుకుందా లేదా అన్న సంగతి మాకు తెలియదు. మా దాంట్లో అమ్మాయి డాన్సర్ అప్పటికి కార్డు కాదు, ఓన్లీ కొరియోగ్రాఫర్ కార్డు కోసం వచ్చింది. తర్వాత మా దాంట్లో డాన్సర్గా ఎక్కడ చేసినట్టు నాకు లేదు, తనకి అసలు బాంబే కార్డ్ ఏమో ఉందనుకుంటాను, చెన్నై ఆర్ బాంబే కార్డ్ ఉందో నాకు ఐడియా లేదు. సో అలాంటప్పుడు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా మేమైతే వర్క్ చెప్తాము, వర్క్ ఇస్తాము, అది కంటిన్యూగా ఇస్తాము, ఏదో చిన్నపిల్లలతో చేపిస్తున్నాము అని కాదు. ఒక సాంగ్కి రిక్వైర్మెంట్ ఉంది, సో ఆ అమ్మాయి ఇష్టపడి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను అదే అన్నాను, ఆ ఏజ్లో నుంచి నీకు అలా జరిగినప్పుడు భయపడిపోయి ఇంట్లో వాళ్ళకన్నా చెప్తావు కదా, కనీసం పక్కన ఎవరికన్నా, ఎందుకంటే చిన్న విషయం కాదు అది. అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు నువ్వు అంత సైలెంట్గా ఎలా ఉండగలిగావు? కానీ అంటే ఇప్పుడు మైనర్ తనకి సరిగా మెచ్యూరిటీ ఉండదు, అండ్ కెరియర్ భయం ఉంటుంది, మళ్ళీ బయటకు పంపించారు ఇంట్లో చెప్పిన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అని భయపడే స్టేజ్లో తనని లొంగ తీసుకుని ఇంతకాలం ఇలా చేస్తూ వచ్చాడు అనేది ఆరోపణ. ఇద్దరు తప్పు జరగడానికి అక్కడ ఇద్దాక అదే అంటున్నాను, తను ఫారెస్ట్లో లేదు, అరిసి నోట్లో ఉన్న గుడ్డలు కుక్కేసి ఉండదు కదా, మైనర్లే కాదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ లేకుండా ఏది జరగదు కదా, మీరు అనుకున్న దానికే వద్దాం, అది జరిగింది లేదు, నేను సపోర్ట్ చేయాలి అంటే తను సపోర్ట్ చేసేలాగా తను చేశాడనే కదా. చేశాడు, ఓకే, మరి ఇన్ని రోజులు అయిపోయినాక ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అప్పుడు తెలియలేదు, భయపడింది, ఇంకేదైనా వాటర్ ఆ అమ్మాయి సపోర్టే వస్తా నేను. ఇప్పుడు అంత ధైర్యం ఏమొచ్చింది అంటే వెనకతల ఇప్పుడు ఓకే, ఈ మత మార్పిడి అనే ఇష్యూ ఒకటి, ఇప్పుడు మతం మార్చుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు, అండ్ ఇంకా ఆయనతో సంబంధం లేకుండా ఇప్పుడు తను ఓన్గా కొరియోగ్రఫీ చేసుకుంటుంది. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయింది. సో దట్స్ వై ఇప్పుడు
ఇంతవరకు లేదు. ఇంకొక విషయం కింద చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీరు అదే అన్నారు కదా భయపడింది భయపడింది అని. ఆ అమ్మాయి డైరెక్ట్గా మాస్టర్ కార్డు ఇవ్వడం కోసం మా దగ్గర ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంతమంది మాస్టర్స్ ఈ ఇయర్లో ఇన్ని కార్డ్స్ ఇవ్వాలి, ఇయర్లో ఇన్ని కార్డ్స్ ఇవ్వాలి అని ఉంటుంది, ఒక 5 ఇయర్స్ అసిస్టెంట్గా చేయాలి, ఇలాంటి కొన్ని ఉంటాయి మాకు, కొన్ని రూల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు అమ్మాయి వెళ్ళి ఫెడరేషన్లో కానివ్వండి, ఛాంబర్లో కానివ్వండి, నాకు ఎందుకు నాకు ఇవ్వట్లేదు కార్డు అని ఫైట్ చేసింది అంత ధైర్యంగా. ఈ ఫైట్ చేసే తత్వం ఫస్ట్ నుంచి ఎక్కడ పోయింది మీరు ఇది కూడా కొంచెం గమనించాలి. ఇప్పుడు సడన్గా ఈ ధైర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పుడు లేనివి, ఇప్పుడు ఎందుకు అంత సపోర్ట్ ఎక్కడి నుంచి దొరికింది? ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడు పరిచయాలు ఉండు, ఎవరి ద్వారా వచ్చాయి పరిచయాలు అంటే అప్పుడు రేపు అవ్వండి ఇప్పుడు అయ్యింది అంటారా? ఎప్పుడు ఎప్పుడైనా రేపే, బట్ తను అప్పుడు చెప్పడానికి ధైర్యం లేదు. ఇప్పుడు కొంచెం తనకి సపోర్ట్ దొరకడం, మనకి సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం రావడం, ఈ నమ్మకంతో బయటకు వచ్చి చెప్తుంది. ఇప్పుడు ఒక ఆడపిల్ల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అలాంటి ఇన్సిడెంట్ జరిగినాక అంత ఈజీగా బయటకు రాలేరు. నిజంగా అమ్మాయి బాధపడి ఉంటే జరిగిన విషయానికి ఆ ప్లేస్లో ఎవరన్నా సరే, నేనున్నా సరే, అలాంటి జరిగినప్పుడు మనకి నచ్చని వారు ఏదైనా జరిగినప్పుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, బట్ మేబీ మీరు చెప్పేది కరెక్ట్ అనుకుంటే, ఇప్పుడు అమ్మాయి ఓపెన్గా వచ్చి చెప్పింది, అది ఫాల్స్ అని ప్రూవ్ అయితే తనకు లైఫ్ ఉండదు. అవును, మేబీ అది నిజమైంది ప్రూవ్ అయినా కానీ తనని లైంగికంగా వాడుకున్నాడు, అత్యాచారం చేశాడు చాలాసార్లు అని తను ఓపెన్గా చెప్పింది. సో అది కూడా కొంచెం మైనస్ అవుతుంది తన లైఫ్కి. అవును, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని మేము అంటున్నాం. ఇప్పుడు ఆయన ఆయన నీ దగ్గరకు వస్తే తప్పు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఏమందాం? ఇప్పుడు నేను ఇక్కడ మాస్టర్కి సపోర్ట్ అస్సలు చేయట్లేదండి, నేను జస్ట్ నేను టాపిక్ మాట్లాడుతున్నా, ఎందుకంటే అది ఎలాగో రేపు తేలుతుంది, రేపు వాట్సాప్ డేటా తీసుకున్నా కానీ దేంట్లో కానీ అది విషయాలు ఎట్లాగో సొసైటీ తెలిసిపోతుంది. సో ఇంకొకటి కూడా నాకు ఇంకొక విషయం అర్థం కాదు, ఈరోజు నిన్న ఈరోజు చూసాను అనుకుంటాను, ఏలూరులో ఒక మైనర్ బాలికలు హాస్టల్లో ఏమో, అతని పేరు శశిధర్ అనుకుంటా, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి బయట, ఇదే ఎందుకు పబ్లిసిటీ అవుతుంది ఎక్కువగా? అంటే నిజం నిర్ధారణ కాకముందుకే మాస్టర్ ఇది చేసేసాడు అది చేసేసాడా, ఆ అమ్మాయి వాయిస్ ఎక్కడ, వాయిస్ నోట్ లేదు, ఆ అమ్మాయి వచ్చి చెప్పలేదు. పోనీ మాస్టర్ కూడా ఓపెన్ అవ్వాలి, రెండు సైడ్లు వినాలి మనం, ఈ పక్క వినాలి ఈ పక్క వినాలి, రెండు పక్కల వినింది కాకుండా అన్ని ఊహాగానాలు ఇప్పుడు ఏవైతే మీడియాలో వస్తున్నాయో దాంట్లో సగానికి ఊహాగానాలు మట్టుకే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, నేను ట్రావెల్ చేసినంత వరకు, మా యూనియన్ సభ్యులందరికీ కూడా తెలుసు ఆయన మెంటాలిటీ ఏంటి అనేది. అంటే దాని మాస్టర్ ఒక సెలబ్రిటీ కాబట్టి డెఫినెట్గా అది ఫోకస్ అనేది అందరికీ ఉంటుంది. అయితే నిజంగా వాళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం, అసలు తనని ఎలా ఈయన పిక్ చేసుకుని ఎలా కొరియోగ్రాఫర్ వరకు చేశారు? ఇప్పుడు కొరియోగ్రాఫర్గా చేస్తుంది కదా తను, అంత లైఫ్ తనకి ఎలా ఇచ్చారు, వాళ్ళిద్దరు పరిచయం ఎలా ఏర్పడి తనని ఎలా పిక్ చేసుకున్నారు ఆయన గ్రూప్లోకి? గ్రూప్లోకి అంటే మాస్టర్ ఒకటి ఏంటంటే టాలెంట్, ఎవరు టాలెంట్ ఎవరు బాగా చేసినా సరే అది అమ్మాయి అబ్బాయి అని కాదు, డీలో చూసి చేసి డీలో చూసి. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా బాగా మాకు ఆడిషన్స్ జరుగుతుంటాయి కదా, ఎవరైనా పిల్లాడు బాగా చేస్తున్నాడు అంటే కూడా చేతిలో ఉన్న వాచ్ ఇవ్వడాలి కానీ ఇలా చేసేస్తుంటాడు అనమాట. అంటే అంత పిచ్చి డాన్స్ అని వచ్చిన పని అది ఒకటే, డాన్స్ ఎనీ టైం డాన్స్ డాన్స్ అంతే, తన గురించి మాట్లాడతారు. సో అంత ఆయన టాలెంట్ గురించి చూస్తున్నాడు అనమాట. ఆ అమ్మాయి బాగా, ఇంకా వేరే అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అమ్మాయిని ఇలా హరాస్మెంట్ ఇవన్నీ ఏదైనా చేసినా సపోజ్ ఆయన సైకో అయితే కాదుగా, పిచ్చోడైతే కాదు కదా. ఆయనకు ఒక సెలబ్రిటీ అనే విషయం పక్కన పెడితే టాలెంట్, ఫ్యామిలీ, ఇల్లు ఇవన్నీ ఉన్నాయి, ఒక 10 మందిలో తిరిగే వ్యక్తి, అందులో పొలిటికల్గా కూడా తను వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఇలా ఎందుకు చేసుకుంటారు? ఎవరైనా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోరు కదా ఒక అమ్మాయిని ఇలా చేస్తుంటే. లేదు ఆ టైంలో చేశాడు అని అనుకుంటానికి ఆయన దగ్గర బోల్డ్ మంది ఫారెన్ గర్ల్స్ ఉంటారు, బాంబే గర్ల్స్ ఉంటారు, ఎవరి విషయంలో కూడా వెళ్ళింది ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఫోర్స్ చేసి ఉంటారు, ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. అలానే ఈ అమ్మాయి క్యారెక్టర్లో కూడా ఏ డిఫెక్ట్ లేదు, అంటే ఇంకా ఈ అమ్మాయి టాలెంటెడ్ కాదు అని చెప్పడానికి కూడా లేదు. లేదు, టాలెంట్ వేరు, అక్కడ టాలెంట్ వేరు. ఇప్పుడు మీరు చెప్పే అభియోగం ఏదైతే ఉందో, నేను అసలు అమ్మాయి తక్కువ మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, మాట్లాడే రూడే ఉంటుంది, అంటే ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది మామూలుగా మాట్లాడినా కూడా. నెక్స్ట్ అమ్మాయి మాకు ఇక్కడ తెలుగు అమ్మాయి కాదు కదా, నార్త్ కదా, అంత పరిచయాలు తక్కువ, మేము సీనియర్స్ కదా, మా బ్యాచ్ వేరు ఉంటుంది, సపరేట్గా ఉంటుంది, వాళ్ళది వేరు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు వస్తున్న కొత్త జనరేషన్ కాబట్టి. అయితే ఇప్పుడు అమ్మాయి యూనియన్ కార్డుకి సంబంధించి కూడా ఫస్ట్ స్టార్ట్ చేయడం కార్డుకి సంబంధించి, ఆ కార్డు తీసుకున్నారు, కార్డు ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నారు, ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు జానీ మాస్టరే అని చెప్పేసి. లేదు లేదు లేదు, ఇది ఎందుకంటే నేను దీనికి మీకు ఎవిడెన్స్ ఇప్పిస్తాను. గ్రూప్లో ఫైట్ జరుగుతుంది, మా యూనియన్లో గ్రూప్లో ఫైట్ జరుగుతుంది. నిజంగా అంటే అమ్మాయికి మాస్టర్ కార్డు ఇవ్వాలని అందరికంటే ఎక్కువ ఒత్తిడి చేసింది సుమలత. సుమలత ఎందుకంటే అమ్మాయి మాకు మహిళలకి ప్రోత్సహించండి, మహిళలు తక్కువ ఉన్నాము, యానీ మాస్టర్ నేను తర్వాత తను సుమలత ఇంకొక 2 3 మాస్టర్స్ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాము, మాకు సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయి టాలెంట్ పెద్ద సినిమాలు కూడా తెచ్చుకుంటుంది, ఆ అమ్మాయికి మీరు కార్డు ఎందుకు ఇవ్వట్లేదు రీజన్ చెప్పండి మాకు అని కూడా చెప్పిన వాయిస్ నోట్ మీకు వినిపిస్తాను నేను మా గ్రూప్లో. ఒకటి,
ఇప్పుడు మీరు తనకి సపోర్ట్ చేశారు సుమలత అని చెప్తున్నారు. అవును, కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని వాళ్ళతో గొడవ పడుతున్నారు అని కూడా చెప్తున్నారు. ఈ అమ్మాయి చెప్తాను మీకు, ఈ టాలీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే దేనికి దానికి సపరేట్ చూస్తుంది, యూనియన్ లో మెంబర్ అమ్మాయి. ఓకే, ఇప్పుడు యూనియన్ హస్బెండ్తో అలా ఉండి తను బ్లాక్మెయిల్ చేసినా కానీ తనకి కార్డు ఇప్పించాలని చూస్తుంది. అంతెందుకు, శత్రువు అయినా సరే ఈ ఇద్దరు మెంటాలిటీ సవ్వే ఉంటాయి. నేను బాగా దగ్గరగా చూసాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళ శత్రువు అయినా సరే దగ్గర తీసుకుంటారు. ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు ఒక హస్బెండ్ ని తీసుకెళ్లిపోతాను, నేను మీ హస్బెండ్ ఇలా ఉంటాను అలా ఉంటాను అంటే ఏ భార్య కూడా డెఫినెట్ గా ఊరుకోదు. ఇంటికి వెళ్ళింది, అది 1.5 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది, గొడవ ఎక్కడ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తే అబద్ధం, ఈజీగా మర్చిపోయి ఇలా కెరీర్ కోసం హెల్ప్ చేస్తారంటారా? ఎవరైనా చేస్తారు, అమ్మాయి చేస్తుంది. అమ్మాయి మెంటాలిటీ కదా అంటున్నాను, జానీ మాస్టర్ కంటే కూడా సుమలత బెస్ట్. ఓకే, ఆ అమ్మాయి ప్రతి ఒక్క దాంట్లో మంచి చెడు, మంచి ఉంటే మంచి అంటది, హస్బెండ్ ని కూడా ఎదిరిస్తుంది. ఇప్పుడు నిజంగా రేపు జానీ మాస్టర్ విషయంలో మాస్టర్దే తప్పు అని అన్నా కూడా ఆ అమ్మాయి వైపు నిలబడుతుంది. అమ్మాయి వైపు నిలబడుతుంది. సుమలత క్యారెక్టర్ అది. ఓకే, ఆ అమ్మాయిని అసలు ఎందుకు అంత బ్లేమ్ చేసి ఎందుకు బయట మాట్లాడుతున్నారో తెలియదు నాకు, కానీ నేను చాలా దగ్గరగా చూసిన అమ్మాయి మాత్రం మంచికి ఖచ్చితంగా వెళ్తుంది, చెడ్డంతో చెడ్డంగానే ఉంటుంది ఆ పిల్ల. బట్ యూనియన్ లో మాట్లాడొద్దు అని చెప్పారు అంటే మాస్టర్ మీద ఎక్కువగా నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పండి వచ్చేమో కదా. పాజిటివ్ ఉంటుందని కూడా అనొచ్చు కదా, నెగిటివ్గా చెప్పి, నెగిటివ్ ఆల్రెడీ వస్తుంది ఎలాగో. ఇప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళే కదా చెప్పాలి క్యారెక్టర్ ఏంటి అని, ఎవరు ఏంటిది, ఎవరితో ఎలా ఉన్నారని దగ్గర వాళ్ళే చెప్తారు కదా. ఈ నోరు ఎందుకు లాక్ చేస్తున్నారు, నాకు ఇక్కడే డౌట్ వస్తుంది. ఇప్పుడు చెప్పాలనుకో, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. అతనే చెప్పాను నేను ఇందాక కూడా, అతనేం తీవ్రవాది కాదు, అతనేదో మటర్ చేసి పారిపోలేదు, ఇంకా అతని మీద ఇంకేదో వెలిగేషన్స్ లేవు. నెక్స్ట్ మా యూనియన్ సంబంధించి కూడా అతను ఒక కొరియోగ్రాఫర్, ఒక ప్రెసిడెంట్ వరకే, కానీ ఈ ఇష్యూ యూనియన్ లో జరగలేదు. బట్ అండి, ఇంతకాలం రిలేషన్లో ఉండి ఇంత ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఆయన డెఫినెట్గా ఒక వీడియోనో ఏదైనా ట్వీటో లేదంటే వాళ్ళ వైఫ్ చాలా జెన్యున్ ఉంటారని మీరు చెప్తున్నారు. సో సో తన నుంచేనా ఏదో ఒక క్లారిటీ అనేది ఎందుకు రావట్లేదు? అంటే మీరు ఈ పక్క ఎందుకు ఆలోచించట్లేదు? ఇలా అనుకోకుండా ఒక్కసారి దాడి జరిగితే ఫుల్ కంప్లీట్గా లాక్ చేసి ఉంటే ఆ అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉండొచ్చు కదా, డిప్రెషన్కి వెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకంటే యాక్చువల్లీ అమ్మాయికి కొంచెం కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. అలాంటప్పుడు ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు కదా, ఒక హస్బెండ్ ఇలా లాక్ చేశారు, ఏం పేరు లేదు ఆయనకు, ఒక పేరు లేదు, సెలబ్రిటీ కాదు అనుకుందాము, మామూలు వ్యక్తి అనుకుందాము. ఇంట్లో కుటుంబ వాళ్ళని ఆపడమే కష్టం, బంధువులతో మాట్లాడమే కష్టం. అలాంటప్పుడు ఇలా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చూసుకోవాలి, అక్కడ వాళ్ళ హస్బెండ్ గురించి విషయం రూమర్స్ నిజంగా చేసి ఉంటే కనుక వదిలేస్తాం, కాదు అన్నప్పుడే భయపడతాం, చెయ్యనప్పుడు ఎందుకు ఇలా వస్తుంది, చేసామంటే అరే అవును చేశాం కదా అని తప్పించుకునే పనులు చేసుకుంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడ ఏంటంటే వసుదేవుడు గాడిదకాలు పట్టుకున్నారు అంటారు సామెత. ఇంకొకటి ఏంటంటే ఒక టైం బాగలేనప్పుడు శివుడు కూడా మరచటి త్వరలు దాక్కున్నారు అంటారు. సో అట్లా ఆ విధంగా ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఏదైనా తను తేల్చుకోవడానికి, ఎవిడెన్స్ సంపాదించడానికి ఏమైనా దూరంగా ఉంటున్నారేమో. తను తను నిర్ధారించుకోవాలి కదా, మనం ఎన్ని సినిమాలు ఉండట్లేదు, తనని తాను కావాలి అంటే పారిపోయి కూడా తెచ్చుకుంటారు కదా. సో అలా ప్రయత్నాలు ఏమైనా జరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అంతే. వాళ్ళు ఎవరన్నా ఎదురు పడలేక ఆడపిల్లని పెట్టుకుని అడ్డంగా పెట్టుకుని చేస్తున్నారా? టార్గెట్ మాస్టర్ మీద కొంచెం తొందరలో విషయం బయటకు వస్తుంది. అది ఏంటి అని ఎవరు చేశారు? మీ యూనియన్ లోనే గొడవలు ఉన్నాయా? యూనియన్ కి సంబంధించినా లేదంటే పొలిటికల్ గా? యూనియన్ లో కామన్ అది. యూనియన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియకుండా. ఇప్పుడు రెండు యూనియన్స్ ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణ సెపరేట్ యూనియన్ ఉంది, మీది సెపరేట్ యూనియన్. ఈ రెండు యూనియన్స్ మధ్య గొడవలా లేదంటే మీ యూనియన్ లోనే? లేదు లేదు, అంటే మా యూనియన్లో ఏంటంటే అటు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు. అందరికీ అందరు నచ్చాలని లేదు కదా, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, ఆయన చేసే పనులు ఉండొచ్చు, లేదా పర్సనల్ పాత విషయాలు ఏమన్నా ఉండొచ్చు. సో కొంత సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడొద్దు అన్నారు కాబట్టి ఆగిపోయారు, లేదా వాళ్ళు వస్తారు, కొంతమంది వస్తారు మాట్లాడడానికి ట్రై చేస్తారు. అందరికి కూడా ఏంటంటే మాస్టర్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆగుతున్నారు. అసలు విషయం ఏంటి తెలియాలి కదా, ఆయన వచ్చి ఒక వాయిస్ లేదు ఇలా జరిగింది అంటే అందరూ పొలమని వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఎవరికి తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు. నేను మట్టుకు మాట్లాడింది ఏంటంటే ఏది జరిగింది నాకు తెలిసినంత వరకు మాత్రం నేను చెప్పేది ఖచ్చితంగా నాకు తెలుసుకొని మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. సో బలవంతంగా చేశారనేది కాదు, ఒకరోజు బలవంతం చేస్తారని, రెండు రోజులు చేస్తారు, జీవితాంతం ఎవరిని బలవంతం చేయించలేరు. ఇప్పుడు మీరు అన్నారు కెరియర్ ఆపేస్తారు, లేదా వర్క్ ఇవ్వరు, తొక్కేస్తారు. సో ఇవన్నీ భయపెట్టించారు, ఇవన్నీ కూడా కాదు చంపేస్తారని భయపెట్టించారు అనుకుందాం. అలా చెప్పి ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళమంటే వెళ్తామా, లేదు బిల్డింగ్ మించి దూకమంటే దూకుతామా, సముద్రానికి ఎదురు వెళ్ళమంటే వెళ్తామా? వెళ్ళాం కదా. అంటే ఇది కూడా ఒక అబద్ధం, మన అంతరాత్మ హెచ్చరిస్తుంది మనకి ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదని. అది వాళ్ళ అంతరాత్మకు తెలిసి ఉండాలి. ఎవరు ఎవరైనా సరే మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఎవరు అంతరాత్మకి వాళ్ళకి ఒకరు తెలిసి ఉంటుంది నేను ఏం చేశాను ఏం చేయలేదు.
సో అలా కూడా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈయన ఆమెతో తీర్చుకోవాలి ఏదన్నా సరే, ఈయన పర్సన్ ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు ఇంకో రకం కూడా ఆడొచ్చు కదా. ఎస్, అంటే ఇంతకాలం తనకి రాని ధైర్యం ఇప్పుడు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది మీకు ఐడియా లేదా? తెలుస్తుంది తొందరలో మీకు చేద్దాం. తెలుసా మీకు ఏమైనా అంటే? ఇంకా ఖచ్చితంగా తెలియదు, తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఇస్తా ఫస్ట్. లేదా ఫోన్ చేస్తేనే చెప్తాను ఇలా ఇలా జరిగిందండి, వెనకతలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కావాలని తనని చేశారని. కానీ యాక్చువల్గా పొలిటికల్గా తన సాంగ్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి జరుగుతూనే ఉంది, అన్ని రకాలుగా జరుగుతూనే ఉంది. తర్వాత మా యూనియన్లో ప్రెసిడెంట్గా ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కూడా గెలవక ముందుకు తను కామన్ మ్యాన్. గెలిచిన తర్వాత అపోజిషన్ ఉండొచ్చు, లేదా పక్కనున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది, ఏ పార్టీలో అయినా కామన్. అది గెలిచిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఎలాగో ఉంటుంది. ఫస్ట్ నుంచి నేను నాతో ట్రావెల్ చేసి తను ఎదిగి ఎదగకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మాస్టర్ దగ్గర ఎంతమంది డాన్సర్స్ ఉంటారు, అందులో ఫీమేల్ ఎంతమంది ఉండొచ్చు? మాస్టర్ ఒక్కరి దగ్గర ఉండరండి, యూనియన్లో ఉంటారు. యూనియన్లో మొత్తం 600 మంది ఉంటారు. సెపరేట్ బ్యాచ్ అంటూ ఉండరు? ఉండరు. యూనియన్లో 600 మంది ఉంటారు. ఎవరు మాస్టర్ సాంగ్ వస్తే, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, యానీ మాస్టర్, ఇలా ఇంకా మిగతా మాస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎవరి సాంగ్కి వస్తే ఎంతమంది కావాలి ఎవరికి, మా దాంట్లో సరిపోతే ఓకే, లేదు అనుకుంటే అవుట్ డ్రెస్ తీసుకుంటారు. అంటే బాంబే నుండి చెన్నై నుండి వెళ్తే అసిస్టెంట్ డాన్సర్స్ మాత్రం ఒకరిద్దరు ఉంటారా పర్మనెంట్గా? ఉంటారు. ఒక అంటే పెద్ద మాస్టర్స్ ఒక 5 మంది దాకా ఉంటారు, ఒక 4 to 5 ఉంటారు. ఓకే. సో ఏ సాంగ్ అయినా ముందు వీళ్ళు రిహార్సల్ చేస్తారు, రిహార్సల్ చేసి తర్వాత హీరో హీరోయిన్ కి నేర్పుతారు, నేర్పిస్తారు. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత వేరు, ఈ డాన్సర్స్ రిహార్సల్స్ ఉంటుంది స్టార్టింగ్, తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా సాంగ్ షూట్. మీరు ఏజ్ లో వచ్చి ఉంటారు ఇండస్ట్రీకి? నేను చేయలేనండి అప్పుడు ఇంకా ఈ డాన్స్. డాన్స్ ఫీల్డ్కి చిన్నగా ఉన్నప్పుడే వచ్చాను ముఖరాజ్ మాస్టర్ గారి దాంట్లో, 10 ఇయర్స్ ఉండొచ్చు. కార్డు రావడానికి ఎంతకాలం చేయాలి, ఏజ్ ఎంతవరకు ఉండాలి? ఏజ్ లిమిట్ లేదండి మాకు, ఏజ్ లిమిట్ ఎందుకంటే మాకు అందరు సీనియర్స్ కూడా, మీకు ఇందాక చెప్పాను చెన్నైలో కొన్ని సాంగ్స్ ఉంటాయి, వాళ్ళంటే ముసలో లేదు, చెవులు ఇలా ఇలా సాగిపోయి గంటిలు వేసుకొని ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా మాకు పనికి వస్తారు సాంగ్లో. ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు, డాన్స్ వచ్చి ఉండాలి. బట్ కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేయడానికి, ఇప్పుడు తను మైనర్గా వచ్చింది, మైనర్గా తీసుకున్నప్పుడు రొమాంటిక్ సాంగ్స్ చేయడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఆల్మోస్ట్ అమ్మాయి అప్పటికి అసిస్టెంట్ అవ్వలేదండి అమ్మాయి, ఎందుకంటే మాస్టర్ ఆల్రెడీ ఉన్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ తెలుసుకొని వస్తారు ఫీల్డ్కి. చెయ్యాలి అనుకున్నప్పుడు అది నటన, నటన అంటే నటన వరకే చూడాలి, అది జీవించట్లేదు అక్కడ ఏమీ కూడా. సో అంటే ఒక డాన్సర్ది మాస్టర్ దగ్గర లైఫ్ అంటే ఎలా ఉంటుంది అసలు? మీరు జాయిన్ అయినప్పుడు ఆ యూనియన్స్ కానీ డాన్సర్స్ లైఫ్ కానీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? నిజంగా అంటే ఒకప్పటి కంటే ఇప్పుడు ఇంకా బాగుంది, ఇంకా ఇప్పుడు బెటర్. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినా ఏదన్నా ఉన్నా ఇమీడియట్గా సోషల్ మీడియా ఉంది, చెప్పుకోవచ్చు. పక్కన గ్రూప్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు ఇంత గ్రూప్ సాంగ్స్ లేవు, ఇంత పెద్ద పెద్ద గ్రూప్ సాంగ్స్ అప్పుడంతా కూడా లేదు, ఇంత ఫెసిలిటీస్ లేదు. కనీసం మాకు ట్రావెల్ ఎక్కడైనా షూటింగ్ అయిపోయి ఉండుంటే, ఒకసారి అనుకుంటాను గోల్కొండ అలీగారి సాంగ్ చేసిన తర్వాత మాకు వెహికల్ కూడా లేదు, గోల్కొండ నుంచి కృష్ణనగర్ వరకు మాకు బైవాక్ రావాల్సి వచ్చింది, మా పాత టీం అందరూ కూడా గుర్తుండి ఉంటుంది. సో ఇలా అలాంటి టైం నుంచి ఇప్పుడు ఇంకా బాగుంది, ఇప్పుడు బాగున్నాయి. ఏది ఉన్నా కూడా ఇద్దరు తప్పు లేకుండా ఉండదు. ఓకే. అంటే అసిస్టెంట్ డాన్సర్కి మాస్టర్కి వాళ్ళిద్దరికి వర్క్ అనేది పర్మనెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వర్క్ ప్రాసెస్ అనేది డే స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుంది? వాళ్ళు బాగుంటుంది ఏదైనా సాంగ్ అయినా ఏదైనా మూవీకి కంప్లీట్గా మూవీకి ఇద్దరు చేసినా వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది? ఒక మాస్టర్కి ఇద్దరు అసిస్టెంట్ ఉంటారండి, మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు డూయట్ చెప్పినప్పుడు, మాస్టర్ చేసి చూపించడు, అసిస్టెంట్ ఉంటారు ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి ఇద్దరు అసిస్టెంట్ చేయాల్సి ఉంటుంది, ఇంకొకరు గ్రూప్ చూసుకుంటారు. మాస్టర్ చెప్తారు, మాస్టర్ చెప్పినప్పుడు ఇప్పుడు అమ్మాయే వచ్చి నువ్వు చేయాలని ఏం లేదు, అబ్బాయి కూడా చూపిస్తాడు ఒక్కోసారి. సో నిజంగా అంటే ఎక్స్ప్రెషన్స్ కొంతమంది అబ్బాయిలు సూపర్ గా ఇస్తారు అమ్మాయి కంటే కూడా. సో ఇద్దరికి నేర్పుతారు ఫస్ట్, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి నేర్పిన తర్వాతనే వీళ్ళు వచ్చి చూపిస్తారు అనమాట. చూపించిన దాన్ని బట్టి వాళ్ళు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సాంగ్లో ఏదైతే రొమాంటిక్ సాంగ్స్లో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, మనం స్క్రీన్ మీద చూసే కొంచెం రొమాంటిక్ ఎక్కువగా ఉండే సాంగ్స్ ఎలా ఉంటాయి, యాస్టిస్గా ప్రాక్టీస్ కూడా అలాగే చేస్తారా? అలా వాళ్ళు వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు, ప్రాక్టీస్ అలాగే ఉంటుంది. ఇంకొకటి అండి, ఫస్ట్ మాస్టర్గా మీరు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ అన్నారు సపోజ్, అదే అక్కడ కొన్ని సెంటిమెంట్ సాంగ్స్ ఉంటాయి, లేదా చనిపోయిన అమ్మాయికి వాటర్ పోసి స్నానం చేయించడాలు, ఆ పక్కన వేరే వాళ్ళు ఉండడం, ఇది కూడా థీమ్. ఒకసారి డైరెక్టర్ చేస్తారు, లేదంటే కొన్నిసారి కొరియోగ్రాఫర్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సాంగ్ కూడా నిజంగా అక్కడ ఏం చచ్చిపోవట్లేదుగా, ఏదైనా యాక్టింగే, చనిపోయే సీన్ ఎలా చేస్తున్నారో, జస్ట్ రొమాంటిక్ కూడా నటన. అంతకంటే ఎక్కువ మనకి రేపు యూట్యూబ్లో చూస్తున్నాము, బయట వీడియోలు చూస్తున్నాము, కానీ సినిమా ఫీల్డ్ నిజంగా చెప్పాలంటే ఎవరైనా హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు, అంతా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మిర్రర్ లాగా ఉంటుంది, మనం ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అలాగే ఉంది, ఎవరిని ఎవరు బలవంతంగా లాక్కెళ్ళరు, అది మీ ఇద్దరి ఒపీనియన్ బట్టే ఉంటుంది. అది అన్ని ఫీల్డ్లో ఉంటుంది, ఏ ఫీల్డ్లో ఉండట్లేదండి, అందరు బయటపడట్లేదు. సాఫ్ట్వేర్లో లేదా, వేరే షాప్స్లో చేసే వాళ్ళకి లేదా, కనీసం బస్సులో వెళ్తే కూడా మనం జాగ్రత్తగా వెళ్తున్నామా, కావాలని రుద్దట్లేదా? రేపు ఆటో వాళ్ళది కూడా అలాగే జరుగుతుంది కదా, ఎవరు మనకి క్యాబ్ కూడా గ్యారంటీ లేదు.
హాస్టల్స్లో వస్తే గ్యారంటీ లేదు. కానీ ఓన్లీ మా సినిమా ఇండస్ట్రీనే ఎందుకు అంటారు? ఇంకా నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ 10 మందిలో ఉంటుంది కాబట్టి ఇదే సేఫ్. అంత వాళ్ళలాగా చాటంగా ఏముండదు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. అదే స్వయం కృపరాధం అన్నట్టుగా ఎవరిది వాళ్ళు ఓన్ చేసుకున్న తప్పితే వాంటెడ్లీ ఒకరినొకరు బలవంతాలు అంటూ ఉండవు. సో డెఫినెట్గా అమ్మాయిదే తప్పు ఉందంటారు. అమ్మాయిది అని కాదు, మనకి ఇక్కడ కనబడుతుంది, జస్ట్ నేను డౌట్ అడుగుతున్నాను. ఓకే, ఇలా జరుగుండొచ్చు కదా, అలా జరుగుండొచ్చు కదా, ఇద్దరిది అంటున్నాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, కానీ మాస్టర్ గారికి అన్యాయం జరగకూడదు. రెండు చెప్తున్నా, ఇద్దరికి న్యాయం జరగాలి. ఆయేష, మీకు ఎన్నిసార్లు ఈ టాపిక్ గురించి చేసి, ఈ టాపిక్ ఒక 1 ఇయర్లో అప్పుడప్పుడు చేసింది, అంటే స్టార్టింగ్ కూడా అమ్మాయికి తెలియాలి కదా ఎటువంటి విషయాలు షేర్ చేసేవారు మీకు? ఇదే బాధపడేది ఈ అమ్మాయి. ఇప్పుడు ఒకటేంటంటే, దీంట్లో ఇది కూడా ఒప్పుకోవాలి, మాస్టర్ ఈ అమ్మాయి సైడ్ సపోర్ట్ ఉండుంటే, వైఫ్ సైడ్ సపోర్ట్ ఉండుంటే ఈ మ్యాటర్ అప్పుడు తెలిపేదేమో. వైఫ్ ఆయన సపోర్ట్ లేదు, ఉండుంటే అప్పుడు, అప్పుడు ఉండుంటే కనుక, ఉండుంటే ఇంత అయ్యేదే కాదు కదా. తన వైపు ఉన్నారు అప్పుడు, అప్పుడు అమ్మాయి వెళ్ళింది ఇంటి. ఇప్పుడు ఒకటి అండి, ఒక ఆడపిల్ల, ఇప్పుడు ఒక మాట, ఒక హస్బెండ్ భార్యకి ఎంత విలువ ఇస్తే పక్కన వాళ్ళు అంత భయపడతారు. ఇప్పుడు నీకు అమ్మాయి, నీ పక్కన ఒక డాన్సర్ వచ్చి నీ భార్యకి వార్నింగ్ ఇవ్వగలిగింది అని అంటే నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయికి చనువిచ్చినట్టేగా. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో అందరు ముందు ఎంతో ఎమోషనల్గా వాళ్ళ వైఫ్ గురించి చాలా చెప్పారు, నీల్ డౌన్ చేసి. చాలా ప్రేమిస్తాడు, ఎమోషనల్గా చాలా ప్రేమిస్తాడు, పెట్టుకున్నాడు ఆయన భార్యని, చాలా ప్రేమిస్తాడు. చెప్తున్నాను కదా, ఇద్దరు అంటే బెస్ట్ కపుల్స్ ఇద్దరు. ఆ అమ్మాయి మాస్టర్ని నిమిషం కూడా వదిలిపెట్టదు, అంత కనిపెట్టుకుని ఉంటుంది, అంత కేరింగ్ ఉంటుంది. కానీ 24 గంటలు వెళ్ళలేరు కదా బయట వెళ్ళినప్పుడు. సొసైటీ ఎలా ఉంది అంటే, మరి అంత రిలేషన్ ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి వైపు చూడాల్సిన అవసరం వచ్చింది దానికి. మీరు చూడరా, చెప్పండి ఒక మాట, సొసైటీ మాట్లాడదాం మనము. మాస్టర్ ఒక్కైనా మీరు మిమ్మల్ని లాక్ చేయకూడదు. అబ్బాయి ఎవరన్నా సరే మన బండి మీద బండి మీద వెళ్తున్నామండి. పక్కన ఎవరో ఒక అమ్మాయి వెళ్ళింది, ఆంటీ వెళ్ళిందా, లేదా ఎవరో వెళ్ళారు, చూపన్న కనీసం అట్లా వెళ్తుంది కదా, క్యాజువల్ గా వెళ్తుంది. నేను ఇంకొక మాస్టర్ పేరు అయితే నేను తీయను. సపోజ్ ఇదే ఇష్యూ ఆ మాస్టర్ కనుక ఎదుర్కొని ఉండుంటే, బరాబర్ నన్ను పిలిచి నేను పోయినా అంటాడు, మీకు ఆ పేరు నేను దీని అర్థమైంది అనుకుంటాను. సో ఈ మాస్టర్ ఇక్కడ ఇలా కాదు కాబట్టే మొత్తం చుట్టూ చేరారు, లాక్ చేస్తున్నారు. ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచిద్దాం, ఆ అమ్మాయే నేను పేరు రావడం కోసం అని చెప్పి, నేను డెవలప్ అవ్వాలి అనడం కోసము, ఇతన్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ వాడిందేమో అనుకోవచ్చు కదా. అంటే అది రేపు ఇద్దరు మాట్లాడితే విషయాలు బయటకు వస్తాయి, జస్ట్ ఊహాగానాలు. ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అందరూ, నేను అలాగే మాట్లాడుతున్నాను. ఇద్దరిది ఉండొచ్చు, రెండు చేతులు కొడదైనా చప్పట్లు వస్తాయి. కాబట్టి నేను మాస్టర్ గ్రేట్ అనట్లేదు, అమ్మాయి గ్రేట్ అనట్లేదు, ఇద్దరికి ఏదో జరిగింది, చెడింది కాబట్టి ఈ విధంగా లాక్ చేసుకొని జనాలందరినీ నడిపిస్తున్నారు. ఇదే న్యూస్. సో యూనియన్లో డిస్కస్ చేశారా దీని గురించి? ఏమన్నా ఉంటే అవి ఉంటాయి లోపల, అంతవరకు ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు అట్లా అనేది మాట్లాడతారు. సో బట్ మీరు మీ ఫ్రెండ్ అండ్ సిస్టర్తో సమానం అని చెప్పారు, అక్కలాగా చెల్లెలాగా ఉంటాం అని చెప్పారు. సో మరి ఎందుకు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతారు? అంటే ఆ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుంది అని, ఆ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. తర్వాత ఈ మధ్య ఏంటంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ వర్క్ చేశారు, మాకు 600 మందికి ఫ్రీగా ఇన్సూరెన్స్, రామ్ చరణ్ గారి త్రూ ఇన్సూరెన్స్ చేశారు. సో దానివల్ల ఆ వర్క్లో ఉన్నారు వాళ్ళు, ఆ వర్క్లో కూడా డిస్టర్బ్ చేయలేదు. ఒకసారి చేశాను, ఏమా ఏం డీటెయిల్స్ పంపించమంటాము అని చెప్పంటే, ఆధార్ కార్డ్ పంపించక్క అని చెప్పేసి అనేది. సో ఇట్లా వీళ్ళందరూ 600 మందిని కలెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి చేసింది వర్క్, ఆ అమ్మాయి ఒక 2-3 ముగ్గురు పెట్టుకుని వర్క్ చేసింది అనమాట. సో ఆ వర్క్లో నేను డిస్టర్బ్ చేయలేదు, అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది మాకు. ఓకే, సో మీరు ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? జానీ మాస్టర్కి అన్యాయం జరగకుండా మీ వైపు నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జరగకుండా అంటే మామూలుగా నా తరఫున, అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి నేను సపోర్ట్ అని, ఆ అమ్మాయి న్యాయం వైపు ఉంటాను నేను. నేను జానీ మాస్టర్కే సపోర్ట్ చేస్తున్నాను, ఆ అమ్మాయికి సపోర్ట్ అని కాదు. ఎక్కడ న్యాయం ఉంటే ఆ వైపు నేను ఉంటాను, ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, మా సుమలత కూడా అక్కడే ఉంటుంది. ఎలా ముందుకు వెళ్తారు ఇప్పుడు? ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళ వైఫ్తో ఉన్నారు, తన గురించి కూడా మీకు తెలుసు, వాళ్ళ రిలేషన్ గురించి తెలుసు, ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోగలరు. సో మీరు ప్రూవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ధైర్యంగా వచ్చి అసోసియేషన్ మాట్లాడొద్దని చెప్పినా కానీ మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు వాళ్ళ వైపు అన్యాయం జరుగుతుందేమో అనుకుంటున్నారు డెఫినెట్గా.
సో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయడానికి ప్రయత్నిస్తారు కదా, ఎటువంటి ప్రయత్నం? నాకు ఒకసారి ఈ అమ్మాయి కాంటాక్ట్ లోకి వస్తే గానీ నేనేం చెప్పలేనండి, ఎందుకంటే సుమలత, ఎందుకంటే ఆ అమ్మాయి రెండు వైపులా నలిగిపోయేది ఆ అమ్మాయి. అటు అమ్మాయి తరఫున ఇటు మాస్టర్ తరఫున కూడా ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది చెయ్యని తప్పకి. సో అలాంటప్పుడు ఆ అమ్మాయితో ఒకసారి నేను ఏమైనా మాట్లాడగలిగితే గనక ఏం జరిగింది అని ఖచ్చితంగా నేను మాత్రం సుమలత వైపే ఉంటాను, ఆ అమ్మాయి వైపు ఉంటాను, న్యాయం కూడా అమ్మాయి వైపే ఉంది కాబట్టి నేను తనకి సపోర్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే రేపు ఏంటి అనేది మనకి కోర్టులో తేలుతుందో లేకపోతే కేసు రేపు ఇద్దరు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత తెలియవచ్చు, వెనకాల ఎవరున్నదని కూడా బయటపడవచ్చు. అది బట్ యూనియన్లో కానీ అంటే ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతుంటారు, మీ డాన్సర్స్ యూనియన్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇటువంటి ఫేస్ చేసిన డాన్సర్స్ ఉన్నారు ఇంతకు ముందు? ఉందా కాస్టింగ్? ఉన్నారు, కాస్టింగ్ కౌచ్ ఉంది, కానీ అది మాస్టర్సే అడుగుతారని రూల్ లేదు. ఓకే, అక్కడ మాస్టర్స్ అడుగుతున్నారా, ప్రోగ్రామింగ్ చేయర్ అడుగుతున్నారా, లేదా మేనేజర్ అడుగుతున్నారా, డైరెక్టర్ అడుగుతున్నారు, కెమెరామెన్ అడుగుతున్నారా, ఎవరు ఏంటి ఖచ్చితంగా అడుగుతున్నారా అని రూల్ కూడా లేదు. కొన్ని కొన్ని పిక్చర్స్లో అక్కడ నుంచి ఒక అందమైన అమ్మాయి అన్న కూడా పట్టించుకోరు ఎవరు, వాళ్ళ వర్క్ మైండే ఉంటుంది కాబట్టి రెండు రకాలు ఉంది. సో అలాంటి ఇంతవరకు ఎవరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఇలాగా? కంప్లైంట్స్ లేదండి, ఇటువంటి సిచువేషన్ ఎప్పుడు జరగలేదు బిఫోర్? లేదు, మా యూనియన్ లో అయితే లేదు, అసలు లేదు. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఒకవేళ మామూలుగా ఏదైనా ఉన్న లవ్ అఫేర్స్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అంతే, మాస్టర్స్ని కస్టడీకి వచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం కానివ్వండి అట్లా జరిగింది తప్పితే ఖచ్చితంగా ఈ మాస్టర్ మాకు ఇలా అబ్జెక్షన్, ఎందుకంటే మా యూనియన్లో చెప్పేస్తారు, జనరల్ బాడీ మీటింగ్లో పెట్టుకోవచ్చు మాకు అది ఉందన్నమాట, ఈ వీళ్ళ వల్ల ఏమైనా అయింది అంటే యాక్షన్ తీసుకోవడం అట్లా ఉంటుంది, సస్పెండ్ చేయడమా లేకపోతే ఇంకేదన్నా ఎవరి వల్ల హరాస్మెంట్ చేస్తే కనుక. సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన ప్యానల్ ఒకటి ఉంది అని మీకు తెలుసా? నిన్న ప్రెస్ మీట్ పెట్టే వరకు అంటే చాలా మంది తెలియదు అంటున్నారు. లేదు లేదు, నేను అసలు నేను నిన్న చూడలేదు నేను అది ప్రెస్ మీట్ యాక్చువల్లీ. ఓకే, ఆ ప్యానల్ కి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూస్తాం అని చెప్పేసి ఇంకా డాన్సర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాతో చెప్పారు, సో అవన్నీ కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు అండి, పెట్టిన కంప్లైంట్ అని నిజం అనుకోవడానికి లేదు, అలానే అబద్ధం అనుకోవడానికి లేదు. ఇప్పుడు స్టేషన్కి ఎన్ని కేసులు వస్తున్నా, కోర్టుకి ఎన్ని కేసులు వస్తున్నా, దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని అది ఎవరు మనం అంత గ్యారంటీగా చెప్పలేము. సో ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ ఒక 10-20 మంది కూడా ఇవ్వచ్చు, సో దాంట్లో నిజాలు ఎంత అన్నది కూడా తేలాల్సి ఉంటుంది. నిజం తెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర September 22 కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, September 27 సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, September 29 శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.